దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు పొనాల గారిని దేవుడు అద్భుతంగా వాడుకుంటున్నారు. మరి వారి ద్వారా జరిగినటువంటి సాక్ష్యాలను మనం వినిచుదామా. కుసుమకుమారి గారు మచిలీపట్నం ఎడమ కాలు గాయం బలహీనం. ఆ కుసుమకుమారి గారు ఎవరు చేయతం చాలు. వందనాలు బ్రదర్. వందనాలు. మీరా? అవును బ్రదర్. ఎప్పుడన వచ్చారా? ఓ ఇది సెకండ్ సారి బ్రదర్. కుసుమకుమారి ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మచిలీపట్నం నుంచి. మచిలీపట్నం నుంచి రెండో సారి వచ్చారా? ఆ ఇది రెండో సారి. అంతకు ముందు దేని కోసం వచ్చారు? మీదే కాలు మీదే కదా, కాలు తగ్గిపోయిందా? చప్పట్లు కొట్టండి. ఎన్ని సంవత్సరాలుగా కాలు అమ్మ ఇతలకరా ఇట్రండి కొంచెం రండి. ఈ మీకు దేవుడు నాతో మాట్లాడాడని నాకు గుర్తుంది. ఆ కాలు చూపించండి. ఎన్ని సంవత్సరాలు పుండండి, చీము పట్టిపోయి ఉంది, కాలు చూపించండి అమ్మ. మీ సాక్ష్యం చెప్పాలి. అది పూర్తిగా మాడిపోయింది కదా, చప్పట్లు కొట్టండి. అది ఎంతో చీముతో చీముతో ఎట్లా వచ్చారు మైకులో చెప్పండి. కుసుమకుమారి గారు మైకులు చెప్పండి. అసలు బాగా గాయంతో వచ్చాను రావడం, కానీ ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అసలు ఆ పోటు అంతా పోయి ఆ గాయం అంతా మానింది. కుసుమకుమారి గారు ఏ ఊరి మీది? మచిలీపట్నం బ్రదర్. మచిలీపట్నం. మీ నుంచి ఎవరైనా వచ్చారా? మీరే వచ్చారా? అన్నయ్య. అన్నయ్య ఏడు. మీ అన్నయ్య గారు ఆ రోజునే ప్రార్థన చేశారు. మీరేనా? రండి ఇక్కడికి రండి, త్వరగా చప్పట్లు కొట్టండి, మహిమ పరిద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. భయంకరమైనటువంటి మీరేనా? అంతకుముందు మీ మీ అన్న మీ చెల్లిని తీసుకుని వచ్చారు. మ్యారేజ్ కాలేదు కదా మీకు కుసుమకుమారి గారు? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అమ్మ కుసుమకుమారి గారు మీ కాల్ చూపించండి ఒకసారి. ఏమైంది అసలు దానికి కాల్ చేయి బాబు? ఫస్ట్ అక్కడ తెగింది బ్రదర్. ఆ తెగిందయ్య గారు తెగింది. అది తెగితే అప్పుడు చాలా ఆపరేషన్లు పడి 5 ఆపరేషన్లు. ఇప్పుడు చూపించు కాల్ పైకి లేపు. అది కెమెరా ఎక్కడ ఉందో చూసుకోండి. కూర్చోవయ్యా బాబు. అది ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా ఉంది ఆ కాలు? అసలు బాగా ఇదిగా ఉంది బ్రదర్. ఇదిగా అంటే ఏంటి అంటే పుచ్చిపోయింది గాయం. గాయం ఉండి ఎన్ని సంవత్సరం పట్టి ఉందా గాయం? 30 అని చెప్పింది ఆవిడ అప్పుడు. అవును 37 సంవత్సరాలు. 37 సంవత్సరాలుగా గాయము పచ్చి పుండు లేక ఉంది, తగలేదు ఒక రోజు కూడా. లేదు, ఎన్ని డాక్టర్స్ దగ్గర తిరిగాను, మందులు కూడా చాలా వాడాను 37 సంవత్సరాల నుంచి మందులు. ఆ తర్వాత మళ్ళా ఆ గాయానికి అదేంటి ఓ చాటికి వెళ్తేనేమో నువ్వు ఎక్కువ నుంచోకూడదమ్మా, ఎక్కువ నడవకూడదు, ఎక్కువ బరువు మోయకూడదు అన్నారు. ఇంకో చాటికి వెళ్తేనేమో నీ మూడు పనులు నువ్వు చూసుకో, హాస్పిటల్ రామాకని అన్నారు. మళ్ళీ మా మచిలీపట్నం డాక్టర్ గారేమో ఇంకా ఆయన అన్నారు ఒత్తిడి పడితే మాత్రం గాయం తగ్గదమ్మా అన్నారు. అయితే నేను ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత మటుకి చక్కగా అసలు ఆ పోటు కానీ ఏది కానీ ఏమీ లేదు, చక్కగా నయమైంది. దేవుడికి స్తోత్రం. కాకపోతే అప్పుడు ఈ మధ్యన బావిలో మోటార్ చెడిపోతే బావిలో నీళ్లు తోడుకున్నాను. అప్పటి నుంచి తగ్గిన గాయం నుంచి బ్లడ్ వచ్చింది. అప్పుడు చాలా అప్పటి నుంచి మళ్ళా స్టార్ట్ అయింది నొప్పి. అప్పుడు మీకు ఫోన్ చేశా 17వ తారీఖున. అదేంటి మాట్లాడారు నాతో, మీకు చెప్పుకున్న నా బాధ అంతా. అయ్యగారు ఇలా పరిస్థితి, ఇలా మళ్ళా గాయం ఇదయ్యింది, బ్లడ్ వచ్చింది అని చెప్పానంటే పర్వాలేదమ్మా నీకెందుకు, ఓసారి రా మళ్ళీ ప్రార్థన చేయించుకొని వెళ్తు కానీ ఖాళీగానే ఉన్నావు అంటే అవును అయ్యగారు ఖాళీగానే ఉన్నాను, అన్నయ్య నెంబర్ పెట్టుకొని వస్తాను బ్రదర్ అన్న. అయ్యగారు అని అంటే ఇంకప్పుడు నిన్న అన్నయ్యతో చెప్పా నేను. ఏంటి ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నాకేం చేశాడంటే దేవుడు పాలు కాస్తంటే వేడివేడి పోలే, అది పక్కన పెట్టేటప్పటికి అసలు శరీరం మీద పడి అసలు బొబ్బు రావాల్సిన మాట. అట్లాంటిది ఇక్కడ ఈ ప్రేయర్ ఆయిలు ఈ వాటరు అవి వాడే ఇంటికి తీసుకెళ్ళి ఇక్కడి నుంచి వాడిన తర్వాత అసలు బొబ్బర్న మాటే రాలా. నాకు చాలా ఆశ్చర్యమైంది. అయ్యేసరికి ఏంటి ప్రభు సరే ఇంత కార్యం చేశారు ప్రభు మీకు అందనాలి అనుకున్న మనసులో. తర్వాత మా మెట్ల మీద నుంచున్నా, నుంచున్న తర్వాత అడుగు తడిపడింది, అయినా గబగబా ఒక్క మళ్ళీ ఆ అడుగు ఆ కాలు మీద పెడితే మళ్ళీ ఎక్కడ గాయమవుద్దు అని చెప్పి వెళ్ళిపోయి గోడని అట్ట పట్టుకున్నా. అసలు కింద పడతాం కానీ దెబ్బ తగులుతాం కానీ ఏమి జరగల, అందరు బట్టి వందనాలు ప్రభు అనుకున్నా.